అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. నైరుతి ఋతుపవనాలు రాక ఆలస్యం అవ్వడంతో ఇటు ఉక్కపోతలకు ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం సమయం దాదాపు 12 గంటలు కావస్తుంది. ఖమ్మంలో దాదాపు ఎండ వేడిమి 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటిదాకా వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరిగిపోతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో వాస్తవంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో అతలకూతలం అవుతున్నాయి. ఇటు తెలంగాణ ప్రాంతాల్లో గత 3 రోజుల క్రితం వరకు కూడా కొంత చల్లగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా వేడెక్కడంతో మళ్ళీ ఎండలు జోరందుకున్నాయి. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండవేడిమికి ఉక్కపోతలకు జనం ఉబ్బి దబ్బి అల్లాడిపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న సోమవారం అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైందని చెప్పాలి. గత వారంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అవ్వడం, సో ఇవాళ రేపు కూడా వేడి ఉక్కపోతలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎండ తీవ్రతలు మరికొన్ని రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎండల తీవ్రత ఉన్నందున ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాల్సిందిగా సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణ పొందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డిహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పళ్ళరస ఇవంటివి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్య నిపుణులు పూర్తిగా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక నైరుతి ఋతుపవనాలు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ప్రవేశిస్తాయో అన్న వార్తలు పూర్తిగా సందేహాన్ని నెలకొంటున్నాయి. ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పారంటే, ఇటు తెలంగాణ రాష్ట్రంలో గత ఒక 10-15 రోజుల క్రితం కొంత 1-2 చోట్ల వర్షాలు నమోదయ్యాయి. కానీ నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి. ఇక వర్షాలు మొదలవుతున్నాయి అనుకున్న సమయంలోనే కొంత 2-3 రోజుల పాటు చల్లగున్న వాతావరణం కాస్త వేడి ఉక్కపోతలు తలపిస్తూ ఒక్కసారిగా ఉష్ణోగ్రత దారుణంగా పెరిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో నైరుతి ఋతుపవనాలు రాక ఆలస్యం అవడంతో ఉష్ణోగ్రతలు కూడా 42-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు నైరుతి ఋతుపవనాలు రాక ఆలస్యం అవుతున్న కొద్దీ ఎండల తీవ్రత కూడా రోజురోజుకి విపరీతంగా అవడంతో ఈ ఉక్కపోతలు కారణం అని చెప్పేసి కూడా పూర్తిగా అటు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల క్రితం చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ గత 3 రోజుల క్రితం నుంచి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో నైరుతి ఋతుపవనాలు వస్తే బాగుండు, కొంత వాతావరణం ఉపశమనం చల్లబడుతుంది, కొంత వేడి ఉక్కపోతల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుందని ప్రజలకు పూర్తిగా నిరాశ ఎదురుందని చెప్పుకోవాలి. సో ఏది ఏమైనా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ఇటు తూర్పు వైపుగా కదులుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇటు పసిఫిక్ మహాసముద్రంలో కనుక వాయుగుండం ఏర్పడితే ఆ వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడితే తప్ప వర్షాలు పడే అవకాశాలు లేదని చెప్పేసి కూడా ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉష్ణోగ్రతల మీద వెదర్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.